Hello students, welcome to today's video classroom, subject web technology. So today topic, keyboard events. In previous video, we had discussed different type of browser events and mouse events. So what are the events that can be generated by the mouse, just like on click, on double click, on mouse over, on mouse up, on mouse down. So today we are going to discuss the various events that can be generated with the help of keyboards. So when the user works with the keyboard, the browser recognizes the activity of the browser. The activity of the keyboard. So generally, whenever we develop a web page, a simple basic web page can display the data. Basic web page just in the display just in the data. The visitor can read the data on the screen. So look, website open just now, our screen and information will read just. Similarly, if you want to take any feedback from the student. Visitor of the website, or if you want to take any input from the visitor, will create the forms. Yes, so the user uses the keyboard while browsing whenever will take input from the user. Yes, so generally when we browsing చేసేటప్పుడు keyboard ఎందుకు జనరల్ గా మౌస్ తో మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఏ పేజ్ నుంచి ఏ పేజ్ కాపీ మీ క్లిక్ చేస్తూ మౌస్ తో వెళ్ళిపోతాం ఓకే ఈ కీబోర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాము అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కీబోర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాము సమ్ యూజర్ నుంచి ఎలాంటి డేటాని గాని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ సెర్చింగ్ యువర్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది కీబోర్డ్ ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తాము ఎంటర్ ఆల్ టికెట్ నెంబర్ అన్న టైంలో మాత్రమే కీబోర్డ్ యూజ్ చేస్తాం అప్పటి వరకు ఏం చేస్తాము మౌస్తో ఇక్కడ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు యాక్సెప్ట్ ద డేటా ఫ్రమ్ ద యూజర్ వి యూజ్ అ వాట్ ఫామ్ ట్యాగ్ వీ హ్యావ్ టు క్రియేట్ ద సమ్ ఫార్మ్స్ బై యూజింగ్ ద ఫామ్ ఎలిమెంట్స్ వీ కెన్ యాక్సెప్ట్ ద డేటా ఫ్రమ్ ద యూజర్ ఓకే లిజన్ బాగ్ కేర్ఫుల్లీ సో The keyboard events are generated by the keyboard. Okay. So while browsing, the keyboard is used whenever the user need to give some input data through the form elements. So what are the form elements? Generally, we have the text box, password, radio button, checkbox, all those things are there. Mostly we use the text box and password and text area by the keyboards. Typing. Keyboard means typing. Here you just only text box lo some text type chestuntam, password box lo password type chestuntam, address alanti comments box lo man type chestuntam. Remain any kuda mouse tho select chestuntu pothuntam, leda tab button tho select chestuntu pothuntam. అంటే సో వెనెవర్ టైపింగ్ ద డేటా ద కీబోర్డ్ ఈవెంట్స్ ఆర్ జనరేటెడ్ సో దట్ మీన్స్ ఆల్ ద కీబోర్డ్ ఈవెంట్స్ ఆర్ జనరేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫార్మ్ ట్యాగ్ అండ్ ఫార్మ్ ఎలిమెంట్స్ వట్ ద ఫార్మ్ ఎలిమెంట్స్ ఆర్ ద టెక్స్ట్ ఎలిమెంట్ పాస్వర్డ్ ఎలిమెంట్ అండ్ టెక్స్ట్ ఏరియా ఓకే సో జనరల్లీ వాట్ విల్ డూ విత్ ద కీబోర్డ్ కీబోర్డ్తో అంటే ఒక కీ ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది సో వెనెవర్ విట్ ప్రెస్ ద కీ విల్ బి ఫస్ట్ గోస్ టు ద డౌన్ కీ డౌన్ అవుతుంది కీ విల్ బి మూవ్ టు ద డౌన్ అండ్ టైపింగ్ అండ్ కీ గోస్ టు ద అప్ సో ఇయర్ త్రీ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ విల్ బి జనరేటెడ్ వన్ ఈజ్ దట్ కీ డౌన్ అండ్ టైపింగ్ అండ్ గోస్ టు ద అప్ సో దిస్ టైప్డ్ డౌన్ అండ్ టైపింగ్ ఈజ్ కాల్డ్ ఎస్ అ ప్రెస్ అండ్ అప్ సో దట్ దెర్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ కీబోర్డ్ ఈవెంట్స్ వన్ ఈజ్ ఆన్ కీ డౌన్ ఆన్ కీ ప్రెస్ ఆన్ కీ అప్ దెర్ ఆర్ ద three types of keyboard events they are the on key down on key press and on key up we will see the one by one the on key down event is generated when
యూజర్ ప్రెస్ ద ఏ కీ డౌన్ జస్ట్ ఇక ప్రెస్ కావాలి టెక్స్ట్ టైప్ కావాలి అక్కడ మనకు జస్ట్ కీ డౌన్ అయింది అంతే దట్స్ ఇట్ కీ డౌన్ అవుతుంది ఎట్ ద టైమ్ ద ఈవెంట్ ఈస్ జనరేటెడ్ ఓకే సో హియర్ దిస్ ఈవెంట్ ఈస్ జనరేటెడ్ బిఫోర్ ద క్యారెక్టర్ ఈస్ టైప్డ్ ఇన్ టు ద టెక్స్ట్ బాక్స్ ఆర్ పాస్వర్డ్ ఆర్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఇంకా టైప్ కావాలి టైప్ కావడానికి కంటే ముందు ఆన్ కీ డౌన్ ఈవెంట్ జనరేట్ అవుతుంది సో దిస్ ఆన్ కీ డౌన్ ఈవెంట్ ఈస్ జనరేటెడ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫార్మ్ ఎలిమెంట్ ఫార్మ్ ట్యాగ్ విత్ ఓన్లీ వెన్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఆర్ యూజ్ విత్ ద టెక్స్ట్ ఏరియా ట్యాగ్ బికాస్ దట్స్ వై దిస్ ఈవెంట్ ఈజ్ జనరేటెడ్ బై ద ఫార్మ్ ఎలిమెంట్స్ టెక్స్ట్ పాస్వర్డ్ అండ్ టెక్స్ట్ ఏరియా ఓకే దిస్ ఈజ్ ఆన్ కీవర్డ్ సో రిమెంబర్ ఫర్ ఎవ్రీ ఈవెంట్ మెయిన్లీ టూ పాయింట్స్ వెన్ ఇట్ ఈజ్ జనరేటెడ్ ఫర్ విచ్ ఎలిమెంట్స్ వీ యూజ్ అది ఎప్పుడు జనరేట్ అవుతుంది ఏ ఎలిమెంట్స్తో యూజ్ చేస్తాం అనేది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం సో హియర్ ఆల్ ద కీబోర్డ్ ఈవెంట్స్ ఆర్ జనరేటెడ్ విత్ ద ఇన్పుట్ ఎలిమెంట్ ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ ఉండాలి టైప్ ఈజ్ ఈక్వల్ పాస్వర్డ్ ఆర్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి యూజ్ చేస్తాం సో జనరల్ ఎలా రాస్తాం చూడండి ఇక్కడ హియర్ ఫామ్ ట్యాగ్ ఇన్పుట్ సో సమ్ టైమ్ ఎనీ సమ్ టెక్స్ట్ ఆర్ గివెన్ ఐ గివెన్ ఎ టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ బాక్స్ వాట్ ఆర్ గోయింగ్ టు డూ ఇయర్స్ సో వెనెవర్ ఈ టెక్స్ట్ బాక్స్లో యూజర్ వాల్యూ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా కీ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ యువర్ నేమ్ ఈ టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ కావాలి ఎక్కడైతే ఎప్పుడైతే టైప్ చేస్తుంటాడో ఆటోమేటిక్గా ఏం కావాలి ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ కలర్ చేంజ్ కావాలి సో హియర్ ఐ వాట్ ఐ డన్ హియర్ సో హియర్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ ఆన్ కీ డౌన్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో సో దిస్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ దిస్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ సో దిస్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ కోడ్ దిస్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ కోడ్ వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ కోడ్ హియర్ సో వీఆర్ యాక్సెసింగ్ ద డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ కలర్ ఎఫ్జీ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ అని ఇవ్వడం జరుగుతుంది ఓకే సీ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సో హియర్ ఐ గివెన్ హియర్ టోటల్ ప్రోగ్రామ్ ఐ గివెన్ హియర్ టోటల్ ప్రోగ్రామ్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ వెల్కమ్ టైటిల్ క్లోజ్ హెడ్ క్లోజ్ బాడీ స్టార్ట్ సో విత్ ఇన్ ద ఫామ్ సింపుల్ ఐ గివెన్ హియర్ ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఐ గివెన్ ఇన్పుట్ ఇన్పుట్ మీన్స్ ట్యాగ్ టైప్ ఈజ్ అట్రిబ్యూట్ టెక్స్ట్ ఈజ్ ద వాల్యూ నౌ ఐ గివెన్ ద స్పేస్ అండ్ ఆన్ కీ డౌన్ ఎప్పుడైతే కీ ఈ ఎలిమెంట్లో టెక్స్ట్ బాక్స్లో whenever the key down we have to execute document dot fg color is equal to green we have to give okay so this is the program so now how to run this the program how to run this program go to internet explorer so here we need to type the total address what is the total address so now system is e drive lo bcom folder lo f technology folder lo key.html ganke ila enter chesam so automatically this is your form సో ఇయర్ వీ హావ్ టు టైప్ ద టెక్స్ట్ సో సింపుల్ ఇక్కడ క్రౌజర్ బ్లింక్ అవుతుంది కదా ద క్రౌజర్ బ్లింక్ సో సింపుల్ ఐ టైపింగ్ ఇయర్ ఏ సో గ్రీన్ కలర్ టెక్స్ట్ గ్రీన్ కలర్ మారింది చూడండి ఎనవర్ డైమ్ చూడండి ఇక్కడ టెక్స్ట్ కీ బటన్ ప్రెస్ కాకుండా ముందే కలర్ చేంజ్ అవుతుంది అగైన్ మళ్ళీ రీఫ్రెష్ చేసిన బ్లాక్ వచ్చింది అగైన్ మౌస్ ప్రెస్ ఇయర్ నో ఏ సో దిస్ ఈజ్ ఏ ఆన్ కీ డౌన్ ఓకే నెక్స్ట్ ఇయర్ ఆన్ కీ ప్రెస్ సో సేమ్ దిస్ ఆన్ కీ ప్రెస్ ఈజ్ ఈవెంట్ ఈజ్ జనరేటెడ్ ఆఫ్టర్ టైపింగ్ ద టెక్స్ట్ అంటే ప్రెస్ అయిపోతుంది అంటే కీబోర్డ్ మీద అంటే స్క్రీన్లో మౌస్ డిస్ప్లే చేసిన తర్వాత చేంజ్ అవుతుంది డిస్ప్లే అయిన టెక్స్ట్ డిస్ప్లే అయిన తర్వాత చేంజ్ అవుతుంది అంటే ఇయర్ ఆన్ కీ ప్రెస్ ఈవెంట్ ఈజ్ జనరేటెడ్ వెన్ ద యూజర్ టైప్స్ ద టెక్స్ట్ టైపింగ్ అయిపోతుంది టైప్ అయిపోతుంది అంటే ప్రెస్ అవుతుంది అండ్ ద కీ ఈజ్ ప్రెస్డ్ సో దెన్ ఆన్ కీ డౌన్ బిఫోర్ ప్రెస్సింగ్ ఇయర్ ఆన్ కీ ప్రెస్ ఆఫ్టర్ ప్రెస్సింగ్ అండ్ ద డిస్ప్లేస్ ద క్యారెక్టర్ క్యారెక్టర్ డిస్ప్లే అవుతున్న తర్వాత ఈవెంట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది so this is also a form field ki use chestam so this event is also used with the form elements text password and area so simply here instead of on key up I used here on key down here so simple program on key up badalu
సో ఈ గెట్ చేంజ్ సో ఇవి చేంజ్ చేసుకుంటూ మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తాం. సో ఆన్ కి డౌన్ బదులు యూ కెన్ యూజ్ ద అప్ అప్. సో ఐఎమ్ చేంజింగ్ ద సేవింగ్ ద ప్రోగ్రామ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ ద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సో ఐఎమ్ రీఫ్రెషింగ్ దిస్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ అ జస్ట్ టైప్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, టెక్స్ట్ టైప్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, టెక్స్ట్ చెక్ చేయండి టెక్స్ట్ అయిపోయిన టైం. సో నెక్స్ట్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఐ వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ ద దిస్ టెక్స్ట్ కలర్, ఈ టెక్స్ట్ కలర్ మాత్రం బదులు సో టోటల్గా వెబ్ ఎంటైర్ వెబ్సైట్ వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి సార్. సో సింపుల్లీ ఇయర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఎఫ్జీ యూ కెన్ యూజ్ ద బీజీ కలర్, యూ కెన్ యూజ్ ద బీజీ కలర్. సేవ్ కెన్ రీఫ్రెష్ సిఆర్ ఎమ్ టైపింగ్. సో టోటల్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది, టోటల్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది. సో టెక్స్ట్ కనిపించిన తర్వాత టెక్స్ట్ టైప్ డిస్ప్లే అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఏ వాట్ ఆన్ కీ ప్రెస్. నెక్స్ట్ కమింగ్ టు ఆన్ కీ అప్. ఆన్ కీ అప్, సో అగైన్ దిస్ ఈవెంట్ ఈజ్ ఆల్సో జనరేటెడ్ వెన్ ద యూజర్ రిలీజెస్ ద కీ ఆఫ్టర్ ప్రెస్సింగ్. ఆఫ్టర్ ప్రెస్సింగ్ అంటే కీ టైప్ అయిన తర్వాత, టెక్స్ట్ క్యారెక్టర్ టైప్ అయిన తర్వాత మనము చేంజ్ చేస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం, సారీ ఆఫ్టర్ టైపింగ్ యూఆర్ రిమూవింగ్ యూఆర్ రిలీజింగ్ ద కీ ఎట్ ద టైమ్ ఆన్ కీ అప్ ఈవెంట్ ఈజ్ జనరేటెడ్. సో జనరలీ దిస్ ఈవెంట్ విల్ బి ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ద టెక్స్ట్, ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ద టెక్స్ట్, బోత్ ఆన్ కీ ప్రెస్ అండ్ ఆన్ కీ అప్ ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ద టెక్స్ట్. ఓకే, సో దిస్ ఈవెంట్ ఈజ్ జనరేటెడ్ బై ద ఫార్మ్ ఎలిమెంట్స్ టెక్స్ట్ పాస్వర్డ్ అండ్ టెక్స్ట్ ఏరియా అండ్ టెక్స్ట్ ఏరియా. సో ఇయర్ ఐ యామ్ టేకింగ్ ద సేమ్ ప్రోగ్రామ్ విత్ ద టెక్స్ట్ ఆన్ కీ అప్, ఐఎమ్ టేకింగ్ ద సేమ్ ప్రోగ్రామ్ విత్ ఆన్ కీ అప్. సి ఆన్ కీ అప్, సారీ ద ప్రీవియస్ లైక్ గివెన్ ఆన్ కీ అప్. సో టైపింగ్ చేసిన తర్వాత కలర్ వచ్చేస్తుంది. ఓకే, సి ఐఎమ్ చేంజింగ్ ద టోటల్ త్రీ, ఐఎమ్ యూజింగ్ త్రీ ఈవెంట్స్ ఎట్ ఏ టైమ్, ఐఎమ్ యూజింగ్ త్రీ ఈవెంట్స్ ఎట్ ఏ టైమ్. సో దట్ మీన్స్ ఇన్ ఎ సింగిల్ టెక్స్ట్ బాక్స్, ఇన్ ఎ సింగిల్ టెక్స్ట్ బాక్స్ వెనెవర్ we press the key in the form element, what happens, how the different colors will be applied, we'll see the. So then the single text box lo first I'm taking on key down. So whenever it goes to the down, it will display the green color, the browser background color will be changed into the green color. And whenever after pressing the browser has to go to the red color, after up it goes to the yellow color. So I'm changing the background color. Okay, see, let's see the execute the program. I'm saved this program, now refresh. So by default background color, so I'm pressing ఫస్ట్ విచ్ కలర్, ఫస్ట్ గ్రీన్ రెడ్ ఎల్లో, సి గ్రీన్ రెడ్ ఎల్లో, సి. సో బిఫోర్ రెడ్ ద గ్రీన్ విల్ అపియర్ అండ్ గో గ్రీన్ చూడండి, ఎల్లో కలరే ఉన్నది ఎందుకంటే ప్రెస్ పడం ప్రెస్ చేసి ఉంచాను నేను ఇక్కడ, సి ఐమ్ ప్రెస్ చేసే ఉంచాను, ఐమ్ నాట్ రిలీజ్డ్, అంటే ఆన్కి ప్రెస్ ఆన్కి ప్రెస్ డౌన్లోనే ఉంది ఆన్కి, దట్ సైడ్ ఇది ద గ్రీన్ కలర్ ఓన్లీ. సో దిస్ ఈజ్ ఏ ఆన్కి ప్రెస్ ఆన్కి అప్. సో రెడ్ కలర్ ఏంటిది ఆన్కి ప్రెస్, జనరల్ మనము
ఆల్ కలర్స్ వస్తూనే పోతున్నాయి. గ్రీను రెడ్ ఎల్లో, గ్రీన్ రెడ్, సో టైపింగ్ టైప్ చేస్తే గ్రీన్, సో గ్రీన్ రెడ్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇట్ విల్ బి ఫాస్ట్లీ జనరేటెడ్ యాజ్ ద కీ ప్రెస్. నేను కీ ప్రెస్ చేస్తా ఉంటే అంత అంటే ఉన్నాయి, నేను కీ పెట్టుకునే ఉన్నాను, అందుకని అన్ని త్రీ కలర్స్ వచ్చిపోతా, ఓన్లీ గ్రీన్ రెడ్ వచ్చిపోతా ఉన్నది. సో ఎప్పుడైతే నేను రిమూవ్ చేస్తానో ఎల్లో కలర్ వచ్చేస్తుంది. సో ఎందుకు ఇట్లా ప్రెస్ అయినప్పుడు ఎంతసేపు ఎంతసేపు పట్టుకున్నా కూడా ఆటోమేటిక్గా రెడ్ గ్రీన్ ఎందుకు వచ్చిపోతుందంటే, బై ఫస్ట్ ఆన్ కీ డౌన్ అవుతుంది, ప్రెస్ అవుతుంది, డౌన్ అవుతుంది, ప్రెస్ అవుతుంది. ఎప్పుడైతే జస్ట్ ఇట్లా టైప్ చేయగానే మనకు డౌన్ అయ్యి మనకు కీ పడుతుంది, జస్ట్ ఒక సెకండ్, ఒక మైక్రో సెకండ్స్లో టైప్ పడుతుంది. సో ఆ సెకండ్స్లోనే ఆన్ కీ డౌన్ అవుతుంది, ప్రెస్ అవుతుంది. అందుకనే డౌన్ ప్రెస్ అనేది ఇమీడియట్గా మనకు రిఫ్లెక్ట్ అనేది కనిపిస్తుంది. ఒక్కోసారి మనకు అందుకనే ఆ గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ అట్లా మనకు కనిపించదు, ఓన్లీ ఆ ఎల్లో కలర్ మాత్రం మనకు స్టాండ్గా ఉంటుంది. ఎందుకు ఎల్లో కలర్ ఏంటిది, ఆన్ కీ రిలీజ్డ్, సో ఆన్ కీ అప్. సో ఎప్పుడైతే మనం ప్రెస్ చేసి వదిలి పెడుతున్నాం ఆన్ కీ అప్లో ఉంది ఇప్పుడు. సో ఆటోమేటిక్గా ఫైనల్గా ఎల్లో కలర్ కనుక ఎల్లో కలర్ చాలా కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద కీబోర్డ్ ఈవెంట్స్, దిస్ ఇస్ ద కీబోర్డ్ ఈవెంట్స్. సో రిమైండర్, సో మనం చాలా ప్రోగ్రామ్స్కి ఆన్ కీ డౌన్ కానీ, సో ఆల్ ద టెక్స్ట్ బాక్స్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఇదే ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దిస్ ఆర్ ద కీబోర్డ్ ఈవెంట్స్. ఓకే, సో ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాము, ఈ టాపిక్ చాలా డార్లో అడగడం జరిగింది. సో ఇన్ ద మెటీరియల్ ఐ గివెన్ ద ఓన్లీ దిస్ లాజిక్, ట్రై టు రైట్ ద టోటల్ ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ ద టోటల్ ప్రోగ్రామ్ బిఫోర్ HTML, హెడ్, టైటిల్, వెల్కమ్, టైటిల్ క్లోజ్, హెడ్ క్లోజ్, బాడీ స్టార్ట్, ఇదంతా రాసిన లాస్ట్కు బాడీ క్లోజ్, HTML క్లోజ్. సో దట్ ఓన్లీ ఐ గివెన్ ద లాజిక్ ఓన్లీ, రిమైనింగ్ బాడీస్ హెడ్ సెక్షన్ ఇస్ కామన్. ఓకే స్టూడెంట్స్.